అందరి నమస్కారం మీ కుమార్ రాజ్ భారద్వాజ్ శర్మ ముఖ్యంగా మనం ఇంతకుముందు పన్నెండు భావాల గురించి వివరంగా తెలుసుకుందాం అయితే పన్నెండు భావాలు కొన్ని కొన్ని విశేషాలు అక్కడక్కడ మనకి రావడం జరిగింది వాటి గురించి ఈరోజు మనము క్లారిటీగా వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ముఖ్యంగా తనుర్భావంలో మనకి ఆల్రెడీ ఒక క్లాస్ చదువుకున్నాయి ఏంటంటే లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి కేంద్రంలో కానీ కోణాల్లో కానీ ఉచ్చస్థానాలందు కానీ స్వక్షేత్రాలను కానీ ఉన్నట్టయితే ఆ జాతకుడు పూర్ణాశికలవాడు అదేవిధంగా భాగ్యవంతుడు అవుతాడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఒక సింహరాశి మనం తీసుకుందాం సింహరాశికి అధిపతి ఎవరు అవుతాడు మనకి రవి అవుతాడు ఏమని చెప్పానంటే ఈ యొక్క రవనే గ్రహం అనేది ఈ జాత చక్రంలో ఎక్కడైనా సరే కేంద్ర స్థానాలు కేంద్రం అంటే మనకి ఏంటి గమనించండి ఒకటి ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే దీనికి ముఖ్యంగా కేంద్ర స్థానాలు తీసుకుందాం కేంద్ర స్థానాలు అంటే మనకి ఒకటి కానీ నాలుగు కానీ అదేవిధంగా ఒకటి నాలుగు ఏడు పది ఈ వీటిని మనము కేంద్ర స్థానాలుగా తీసుకుంటున్నాం అయితే ఈ రెవెన్యూ గ్రహం అనేది కేంద్ర స్థానం అంటే ఒకటిలో కానీ అదేవిధంగా నాలుగులో కానీ అదేవిధంగా ఏడులో కానీ అదేవిధంగా పదిలో కానీ ఉన్నప్పుడు కానీ కోణ స్థానాలు ఒకటి కానీ ఐదు కానీ తొమ్మిది కానీ వీటిని మనము కోనస్థానం అంటాం అంటే ఈ కోనస్థానాలు ఉన్నప్పుడు కానీ ఆ గ్రహం అనేది యోగిస్తూ ఉంటుంది అని చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా రవికి స్వక్షేత్రాలు ఉన్నట్టయితే అంటే సింహంలో ఉన్నా కానీ అదేవిధంగా ఉచస్థానం మేషల్లో ఉన్నా కానీ ఆ గ్రహం అనేది అక్కడ బలవంతుడుగా మారి వాళ్ళకి పూర్ణాశి అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే రెండో పాయింట్లు ఏం చెప్పామంటే లగ్నానికి శుభగ్రహం చూస్తున్నప్పుడు అంటే ముఖ్యంగా ఈ లగ్నాన్ని ఏదైనా ఒక శుభగ్రహం చూస్తున్నప్పుడు కాని అదేవిధంగా లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కాని ఈ రవి ఏదైతే ఉందో ఏదైనా ఒక శుభగ్రహంతో కలిసి ఉన్నప్పుడు కాని శుభగ్రహాలంటే మనము చెప్పుకుంటూ ఉన్నాం ముఖ్యంగా శుభగ్రహాల విషయాలు మనకి ఏంటి పూర్ణ చంద్రుడు గురుడు శుక్రుడు ఉన్నటువంటి బుద్ధుడు ఇవన్నీ మొత్తం కూడా మనకి శుభగ్రహాలు ఈ శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా చంద్రుడు బలంగా ఉంటే జాతకుడు శరీర సౌఖ్యాన్ని కలిగిన వాడుగా ఉంటాడుగా చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా లగ్నం ఈ లగ్నాన్ని తీసుకోండి అదేవిధంగా లగ్నాధిపతి అంటే ఈ లగ్నం అదేవిధంగా లగ్నాధిపతి మనకి రవయ్యాడు అదేవిధంగా చంద్రుడు ఈ మూడు కూడా శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు దృఢంగా ఉన్నప్పుడు కూడా జాతకుడు అందమైన వాడుగా బలవంతుడుగా అవుతూ ఉంటాడు అదేవిధంగా మనం తర్వాత పాయింట్ తీసుకున్నట్టయితే లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఏదైతే ఈ లగ్నాధిపతి ఉన్నాడో ఈ లగ్నాధిపతి పాపగ్రహంతో కలిసి ఏంటి మనకి రవి కుజ శని రాహు కేతు చంద్రుడు ఈ పాపగ్రహాలు ఈ పాపగ్రహాలతో కలిసి ఆరవ స్థానంలో కానీ అదేవిధంగా ఎనిమిదవ స్థానంలో కానీ అదేవిధంగా పన్నెండవ స్థానంలో కానీ ఉన్నప్పుడు జాతకుడు శరీర లేని లేనివాడిగా తయారవుతూ ఉంటాడు తర్వాత పాయింట్ ఏం తెలుసుకున్నామంటే మనము ఆరో స్థానము అదేవిధంగా ఎనిమిదవ స్థానము అదేవిధంగా పన్నెండవ స్థానము ఈ స్థానాధిపతులు ఎవరైనా ఒకరు లగ్నంలో ఉన్నప్పుడు అంటే ఈ యొక్క ఈ ఆరవ స్థానాధిపతి మనకి ఏమవుతాడు శని అవుతాడు ఎనిదో స్థానాధిపతి ఏమవుతాడో మనకి గురుడు అవుతాడు అదేదో పన్నెండవ స్థానాధిపతి చంద్రుడు ఈ మూడు స్థానాధిపతులు ఎవరైనా సరే ఒకరు లగ్నంలో ఉన్నప్పుడు ఈ లగ్నంలో ఉన్న గ్రహానికి శుభగ్రహాల యొక్క దృష్టి లేనప్పుడు శుభగ్రహాల యొక్క దృష్టి అనేది లేనప్పుడు ఆ జాతకుడు బలహీనుడుగా మారుతాడు అనారోగ్యవంతుడుగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఆరవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానాధిపతి పన్నెండు మూడు కూడా మనకి పాపస్థానాలు అయినాయి కాబట్టి ఈ పాపస్థానాధిపతులు అక్కడ ఉన్నట్టయితే జాచక ప్రకారంగా వాళ్ళు నష్టం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందిగా చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా మనం ఇంకో పాయింట్ తెలుసుకున్నాం లగ్నాధిపతి నీచస్థానం కానీ నీచగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కానీ నీచాంశం ఉన్నప్పుడు కానీ పాపగ్రహ వర్గులైనప్పుడు కూడా జాతకుడు చెడు స్వభావి రోగవంతులు అవుతాడు అయితే ముఖ్యంగా ఈ జాతచక్రం ఇప్పుడు గమనించండి ఇక్కడ ఈ లగ్నాధిపతి ఎవరయ్యాడంటే ఇక్కడ లగ్నానికి అధిపతి శని అవుతాడు ఇక్కడ ఈ లగ్నానికి శని అధిపతి ఈ లగ్నాధిపతి శని నీచస్థానం అంటే ఏంటి ఇక్కడ మేషంలో కూర్చున్నప్పుడు కానీ నీచగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కానీ నీచగ్రహాలు రవి కానీ కుజుడు కానీ రాహువు కానీ కేతు గానీ క్షీణచంతుతో కలిసి ఉన్నప్పుడు అదేవిధంగా నీచ అంశము నందు ఉన్నప్పుడు అంశక్రంలో కూడా అది నీచం ముందు ఉన్నప్పుడు అదేవిధంగా పాపగ్రహ వర్గాల ఎందు కూడా ఉన్నప్పుడు ఆ జాతకుడు పాపగ్రహ వర్గాలంటే మనకి పాపగ్రహ స్థానాలైనటువంటి పాపగ్రహ స్థానాలు అంటే ఉపచయ స్థానాలు మూడు ఆరు పది ఈ ఉపచయ స్థానాలుగా చెప్పబడుతూ ఉంటుంది మూడు ఆరు అదేవిధంగా పది ఈ పన్నెండు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ నాలుగు ఉపచయ స్థానాలు ఈ ఉపచయ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఆ గ్రహం అనేది వాళ్ళకి నష్టాన్ని కలగజేస్తుందిగా చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా తర్వాత పాయింట్లో మనం చూసుకునే ముఖ్యంగా లగ్నాధిపతి కుజురైనప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ లగ్నానికి అధిపతి కుజుడు ఈ లగ్నానికి అధిపతి కుజుడు అంటే మేష లగ్న జాతకులు కానీ ఉరుచిక లగ్న జాతుకులు కానీ ఈ లగ్నాన ఈ లగ్నానికి అధిపతి కుజుడైనప్పుడు అది పాపగ్రహాలతో చూడబడినట్టయితే అంటే ఇక్కడే ఈ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో ఈ గ్రహం ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు మనకి ఏ స్థానాలు ఈ పన్నెండు స్థానాలు ఎక్కడైనా కూర్చోవచ్చు కూర్చొని దానిపైన పాపగ్రహం అయినటువంటి మన పాపగ్రహాలు అనేటువంటి శని కానీ అదేవిధంగా రాహు కానీ కేతువు కానీ క్షీణచంద్రుడు కానీ రవి కానీ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా వాళ్ళు ఏంటంటే ఆయుధాల వల్ల ఎక్కువ శాతం కూడా ప్రమాదాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుందిగా చెప్పబడింది ఇక ముఖ్యంగా మనకి లగ్నంలో రవి చంద్ర కుజ బుధ గూరుడు శుక్రుడు కలిసి కలిసినప్పుడు అంటే లగ్నంలో మనకి రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ కలిసినప్పుడు లేదా వాళ్ళతోని లగ్నాన్ని చూడబడినప్పుడు కానీ ఆ జాతకుడు అందమైన వాడుగా మారతాడు అని చెప్పబడుతూ ఉంటుంది ఇక అదేవిధంగా మనము అదేవిధంగా మనము తీసుకున్నట్టయితే శని గురులు ఎవరైనా లగ్నం నుండి ఉంటే ఆ జాతకుడు శాంతపురుస్తూ అవుతాడు ఈ లగ్నంలో శని గాని గురుడు కాని ఉన్నట్టయితే అందుకనే మనకి శనిడి ఒక్కోసారి మనము చాలా జాగ్రత్త కన్సిడర్ చేయాలి గురుడు మాత్రం లగ్నంలో ఉన్నప్పుడు వారికి ఎక్కువ శాతం కూడా యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు అదేవిధంగా మనం గమనించినట్టయితే లగ్నంలో ఇక లగ్నంలో శని దీర్ఘానమై లగ్నంలో శని గాని కుజుతో కానీ లేదా శని రాహులతో కానీ కలిసి ఉన్న జాతకుడు కుంటివాడు అవుతాడు అంటే లగ్నము శని దీర్ఘానమై ఈ లగ్నం అనేది మొత్తం కూడా శని దీర్ఘామైంది అనుకోండి అదేవిధంగా లగ్నంలో శని కానీ కుజుడితో కానీ అదేవిధంగా శని రాహుల్తో కానీ అంటే శని కుజులతో కానీ శని రాహులతో కానీ కలిసినప్పుడు ఆ జాతకుడు ఏంటంటే కుంటివాడుగా అవుతాడు అయితే మనకి మనకేంటంటే ఈ లగ్నం దగ్గర నుంచి మనం లెక్కేసుకున్నట్టయితే నాలుగవ స్థానము ఆరవ స్థానము ఎనిమిదవ స్థానము పన్నెండవ స్థానం ఎక్కడైనా సరే ఈ నాలుగు స్థానాలలో ఎక్కడైనా సరే సూర్యుడు కానీ అంటే ఈ నాలుగవ స్థానము ఈ ఆరవ స్థానము ఈ ఎనిమిదవ స్థానము ఈ పన్నెండవ స్థానము ఈ పన్నెండవ స్థానంలో ఎక్కడైనా సరే సూర్యుడు అంటే రవి కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ అదేవిధంగా పాపులతో చేయటువంటి గ్రహంగాని శత్రుగ్రహాలతో చూపడిన ఆ జాతకుడు చెవిటివాడుగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఎనిమిదవ స్థానం మనము ఆరోగ్య స్థానం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో ఈ స్థానంలో అంటే ఏ లగ్నం అని ఉండొచ్చు ఎగ్జాంపుల్ మకర లగ్నం తీసుకున్నాం ఇక్కడ మనము ఎనిమిదవ స్థానంలో కుజుడు అదేవిధంగా మనకి శని ఈ ఎనిమిదవ స్థానం కుజ శని అదేవిధంగా రాహు అంటే కుజుడు శని రాహు ఈ మూడు గ్రహాలు చేరినట్టయితే వాళ్ళకి ముక్కుకు సంబంధించిన వ్యాధులు అనేది కలగజేస్తూ ఉంటాడు అంటే ఎనిమిదవ స్థానంలో మనకి ఏంటంటే కుజా శని రాహుల కలయిక అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉండి ఈ ఎనిమిదవ స్థానంలో మనకి కుజుడు ఉండి దీని నుంచి శనితో కలిసి ఉన్నా కానీ అంటే ఈ కుజుడు అనేవాడు ఎందో స్థానంలో ఉండి అది శనితో కలిసి ఉన్నా కానీ శనితోని చూపబడుతున్నా కానీ ముఖ్యంగా మనము శని గ్రహ వీక్షణ మనం ఏమనుకున్నాము మూడవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని పదవ స్థానాన్ని పరిపూర్ణ దృష్టితో చూస్తూ ఉంటాడు మూడు ఏడు పది స్థానాల్ని కాబట్టి శని కూర్చున్న దగ్గర నుంచి ఈ కుజుడిని ఎందో స్థానంలో ఉండి చూసినట్టయితే ఆ జాతకుడికి ఎక్కువ శాతం కూడా తలకు సంబంధించిన దెబ్బలు అనేది కలుగుతాయని మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ మీకు ఇంతమంది క్లాసులో చెప్పాను అయితే వీటిని ఎక్స్ప్లెయిన్గా చెప్పమన్నారు కాబట్టి మళ్ళీ వివరంగా తెలియజేస్తున్నాను ఇక మనకి లెక్ తీసుకున్నట్టయితే లగ్నాత్ అంటే లగ్నం నుంచి ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ శని గురులు కలిసి ఉన్నట్టయితే అంటే ఈ ఏడవ స్థానంలో అదేవిధంగా ఎనిమిదవ స్థానం ఏ ఏం తీసుకోండి ముఖ్యంగా ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో శని అదేవిధంగా గురుడు కలిసి ఉన్నట్టయితే రక్తంలో మనకి ఏంటంటే దోషాలు అనేది ఎక్కువగా కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందిగా చెప్పబడుతూ ఉంటుంది ఇక లగ్నంలో మనకి రవి కానీ అదేవిధంగా రాహు కానీ లగ్నంలో మనకి రవి కానీ రాహు కానీ కలిసి ఉన్నట్టయితే జాతకునికి ఏంటంటే తలకు చిన్న చిన్న దెబ్బలు తగలటానికి కానీ దంతాలు ఎక్కువ పెద్దగా ఉండటానికి కానీ అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక ద్వితీయాధిపతి ఈ రెండవ స్థానాధిపతి మనకి ఏమవుతారు సరేనే అవుతాడు మళ్ళీ ద్వితీయాధిపతి గురువుతో కానీ ద్వితీయాధిపతి గురువుతో కానీ లేదా చంద్రుడితో కానీ కలిసి ఉన్నప్పుడు అవి ఆరవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ నీచుడై ఉన్నట్టయితే అంటే ద్వితీయాధిపతి గురువుతో కలిసి చంద్రుతో గురుతో కానీ చంద్రుడితో కానీ కలిసి ఉండి ఆరో స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ పన్నెండో స్థానంలో నీచిడై ఉన్నట్టయితే ఆ జాతకుడు మోగవాడవుతాడు కొన్ని జాతకాలు మనం గమనిస్తూ ఉంటాం మోగవాళ్ళుగా మారుతూ ఉంటాడు ఎందుకు ఏంటంటే ఈ యొక్క పాయింట్ని మనము కన్సిడర్ చేస్తూ ఉండాలి ఇక మనకి లగ్నం తీసుకుందాం లగ్నంలో కుజుడు కానీ అదేవిధంగా రాహు కుజరాహులు ఉన్నట్టయితే ఆ జాతకుడు పొట్టివాడుగా ఉండటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక తర్వాత మనకి లగ్నాధిపతి తృతీయాధిపతి రాహుతో ఉంటాయి ఈ లగ్నాధిపతి మనకి ఏమవుతాడు శని అవుతాడు ఈ తృతీయాధిపతి ఏమవుతాడు మనకి గురుడు అవుతాడు అంటే శని గురులు ఇద్దరు కూడా అంటే ఏ లగ్నం ఏం తీసుకున్నాడు ఎగ్జాంపుల్గా మిథున్ లగ్నం తీసుకుందాం మిథున్ లగ్నాన్ని మూడవ స్థానం ఇది అవుతుంది అక్కడి నుంచి ఆరవ స్థానం తీసుకుందాం లగ్నాధిపతి తృతీయాధిపతి తృతి లగ్నాధిపతి మనకి ఏమవుతాడు మనకి ఇక్కడ అవుతాడు లగ్నాధిపతి లగ్నాధిపతి అవుతాడు తృతీయాధిపతి ఏమవుతారు రవ్ అవుతారు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఆ విధంగా అనమాట ఒకటే లగ్నాన్ని మనం తీసుకోకర్లేదు ఈ విధంగా తీసుకున్నట్టయితే లగ్నాధిపతి తృతీయాధిపతి రాహుతో కలిసి ఉన్నట్టయితే ఒకటవ స్థానాధిపతి మూడవ స్థానాధిపతి మనకి రాహుతో కలిసి ఉన్నట్టయితే కవల పిల్లలు పుడతారు ముఖ్యంగా ఈ జాతకంలో కవుల పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక అదేవిధంగా మనము తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో రాహుతో కానీ ఇది ఎనిమిదవ స్థానం ఈ ఎందో స్థానంలో రాహుతో కానీ కేతుతో కానీ అదేవిధంగా రవి కలిసి ఉన్నట్టయితే ఈ రెండు గ్రహాలతోని ఏదైనా ఒక గ్రహంతో రవి కలిసి ఉన్నట్టయితే ఆ జాతకుడికి ప్రతి నిమిషం కూడా ఏదో ఒక రకమైన అవమానాన్ని జాత చక్రం అనేది చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక ఈ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ ద్వితీయాధిపతి మళ్ళీ వెళ్ళి లగ్నంలో ఉన్నట్టయితే కుటుంబ సభ్యుల యొక్క అభిమానాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాడు రెండవ స్థానం కుటుంబ స్థానం కాబట్టి ఆ కుటుంబ స్థానం అధిపతి లగ్నంలో ఉండటం వల్ల వాళ్ళు మంచిగా యోగంగా కుటుంబాన్ని అభిమానంగా చూసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక తృతీయాధిపతి ఈ తృతీయాధిపతి మరి ముఖ్యంగా లగ్నంలో ఉన్నట్టయితే ముఖ్యంగా తృతీయాధిపతి అని మనకి అన్నదమ్ముల స్థానం కాబట్టి సోదరుల యొక్క అభిమానాన్ని పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా పంచమ స్థానాధిపతి ఈ ఐదవ స్థానాధిపతి మనకి ఈ లగ్నంలో ఉన్నట్టయితే పంచమ స్థాన సంతాన స్థానం అంటే సంతానం వలన వాళ్ళకి గౌరవ మర్యాద లాభం కలగడానికి అవకాశం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సష్టమాధిపతి మాత్రం లగ్నంలో ఉన్నప్పుడు మాత్రము అనారోగ్యానికి గురవుతూ ఉంటారు శత్రువును మాత్రం వీరు పూర్తిగా జయిస్తూ ఉంటారు ఇక అదేవిధంగా మనము తీసుకున్నట్టయితే సప్తమ స్థానాధిపతి అంటే ఏడవ స్థానాధిపతి మనకి లగ్నంలో ఉన్నట్టయితే ఆ జాతకుడు తన మాట వినేటువంటి భార్యని కలిగి ఉంటాడు సప్తమ స్థానాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు తన మాటని వినేటువంటి భార్యని అతను కలిగి ఉంటాడు అదేవిధంగా ఈ అష్టమ స్థానాధిపతి మళ్ళీ లగ్నంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి తన ఆలోచన అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే అష్టమ స్థానాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే జాతకుడు తన ఆలోచన మొత్తంగా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక అదే విధంగా నవమ స్థానాధిపతి ఈ నవమ స్థానాధిపతి మనకి లగ్నంలో ఉంటే జాతకుడు అభిప్రాయం తండ్రి గౌరవిస్తాడు తన యొక్క అభిప్రాయం మొత్తం కూడా తండ్రి అనేది గౌరవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనము దశమాధిపతి లగ్నంలో ఉంటే ఈ దశమ స్థానాధిపతి లగ్నంలో ఉంటే మనకి ఏంటంటే జాతకునికి మంచి ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది అదేవిధంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి విద్యార్థులకు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్లు మొత్తం లభిస్తాయి అదేవిధంగా ఏకాదశ స్థానాధిపతి మనకి లగ్నంలో ఉన్నట్టయితే ముఖ్యంగా సోదరుల మాట వింటూ ఉంటారు జాతకుడికి ధన సంపాదన అనేది చాలా పెరగడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా దశమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో దశమ స్థానాధిపతి ముఖ్యంగా లగ్నంలో ఉంటే ఆదాయ మార్గాలు అనేది ఎక్కువగా పెరగడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇక ఏకాదశ స్థానాధిపతి గురించి ఇక నెక్స్ట్ పన్నెండు ద్వాదశ స్థానాధిపతి మనకి లగ్నంలో ఉన్నట్టయితే ముఖ్యంగా పన్నెండవ స్థానం మనకి ధన ఇది లగ్నంలో ఉన్నట్టయితే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటుంది అదేవిధంగా అనారోగ్య పీడితులుగా మారుతూ ఉంటారు ఎంత సంపాదించినా కానీ ఎక్కువ శాతం నష్టానికి కలకలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక అదేవిధంగా మనకి ఈ లగ్నాధిపతి అదేవిధంగా ఈ ద్వితీయాధిపతి ఈ రెండు స్థానాధిపతులు లగ్నాధిపతి ద్వితీయాధిపతులు పరివర్తన చెందినట్టయితే అయితే ఈ జాతకంలో పరివర్తన చెందలేవు ఎందుకంటే ఒకటో స్థానానికి రెండో స్థానానికి ఆధిపత్య గ్రహం ఎవరు అయితే మనకి సేనే అవుతారు కాబట్టి ఇక్కడ పరివర్తనం అనేది చెందడానికి అవకాశం అనేది లేదు అయితే మనము పరివర్తన విషయానికి వచ్చినట్టయితే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆరవ స్థానాధిపతిని తీసుకున్నాం అదేవిధంగా ఇక్కడ పదవ స్థానాధిపతిని తీసుకున్నాం అంటే లగ్నం ఇది అయింది వాళ్ళకి అదేవిధంగా ద్వితీయాధిపతి మనకి ఏమయ్యారంటే చంద్రుడు అవుతాడు లగ్నాధిపతి ఎవరైతే ఎవరున్న అవుతారో మనకి ఇక్కడ బుధుడు అవుతాడు ఇక్కడ ఇక్కడ తీసుకుందాం లగ్నాధిపతి ద్వితీయాధిపతులు అంటే ఈ లగ్నాస్థానం ఆధిపత్యం వచ్చేటువంటి బుధుడు చంద్రక్షేత్రంలో ఉండి చంద్రుడు మళ్ళీ బుధక్షేత్రంలో ఉంటుందని పరివర్తనం అంటుంటాం ఈ పరివర్తన చెందితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అన్యోన్యత ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక మనకి ఈ లగ్నాధిపతి ఈ లగ్నాధిపతి ఇంకా ద్వితీయాధిపతి తీసుకున్నాం మనం ఇప్పుడు లగ్నాధిపతి తృతీయాధిపతి అంటే ఈ లగ్నానికి అధిపతి ఎవరవుతాడు మనకి బుధుడు అవుతాడు ఈ లగ్నానికి అధిపతి రవి అవుతాడు ఈ రవి బుధక్షేత్రంలో ఉండి బుధుడు రవి క్షేత్రం ఉన్నట్టయితే అక్కడ కూడా మనకి పరివర్తన చెందుతూ ఉంటుంది లగ్నాధిపతి తృతీయాధిపతితో కూడా పరివర్తన చేస్తే అన్యోద అన్నదమ్ముల మధ్య అన్యోన్యత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అన్నదమ్ములు మంచిగా కలిసి ఉండటానికి అవకాశం అనేది చూపిస్తూ ఉంటుంది ఇక లగ్నాధిపతి అదేవిధంగా చతుర్థ స్థానాది ఇక్కడ లగ్నాధిపతి చతుర్థ స్థానానికి ఒకటే కాబట్టి పరివర్తన చెందలేదు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుందాం ఇక్కడ లగ్నాధిపతి ఎవరవుతాడు మనకి గురుడు అవుతాడు ఇక్కడ అదేవిధంగా మనకి ఆ చతుర్థ స్థానాభత్తి ఎవరవుతాడు ఇక్కడ బుధుడు అవుతాడు అది అదేవిధంగా విద్యలు కూడా పరివర్తన చేత కురుక్షేత్రం మళ్ళీ దీంట్లో ఉంటే ఇదే ఈ క్షేత్రంలో ఉన్నా సరే వారికైనా ముఖ్యంగా తల్లి వైపు బంధువులతో అన్యోత అనేది ఎక్కువగా చూపించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది నాలుగో స్థానం కుటుంబ స్థానం తల్లిదండ్రుల స్థానం కాబట్టి ఆ విధంగా మనకి తల్లి వైపు బంధువులతోనే అన్యోత చూపిస్తూ ఉంటారు అదే విధంగా మనకి ఈ లగ్నాధిపతి అదేవిధంగా షష్టమాధిపతి దీనికి షష్టమాధిపతి మనకి ఎవరవుతాడు ఆరవ స్థానాధిపతి బుధుడు అవుతాడు అయితే ఈ లగ్నాధిపతి ఎవరైతే కుజుడు బుధక్షేత్రంలో ఉండి బుధక్షేత్రాధిపతి ఎవరైతే కుజుడు బుధక్షేత్రానికి ఆధిపత్యం ఇచ్చిన బుధుడు కుజక్షేత్రం ఉన్నట్టయితే అంటే పరివర్తనం బుధక్షేత్రం కుజుడు కుజక్షేత్రం బుధుడు ఉన్నట్టు పరివర్తనం చెందినట్టయితే అందరితోని కలిసిమెలిసిగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి సప్తమాధిపతి అంటే ఎగ్జాంపుల్ మనం ఇది ఈ లగ్నాన్ని తీసుకుందాం ఈ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని తీసుకున్నాం మనం ఈ లగ్నానికి అధిపతి గ్రహం తీసుకున్నట్లయితే ఈ లగ్నాధిపతి ఎవరవుతారు శుక్రుడు అవుతాడు ఈ లగ్నాధిపతి అవతాడు అవుతాడు అంటే ఏడవ స్థానానికి అవుతాడు శుక్రుడు వెళ్ళి కుజక్షేత్రంలో కూర్చొని కుజురెల్లి మళ్ళీ శుక్రక్షేత్రంలో కూర్చున్నట్టయితే ఇక్కడ పరివర్తన చెందుతుంది ఇలా పరివర్తన చెందినట్టయితే దాంపత్య సుఖాన్ని ఎక్కువగా ఇవ్వటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మీ ముందు చదివిన పాయింట్లు మీరు చదువుతూ మీకు అర్థమవుతుంది అనమాట అదే విధంగా లగ్నాధిపతి అష్టమ స్థానాధిపతి పరివర్తన చెందినైతే ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఈ లగ్నాధిపతిని తీసుకుందాం ఈ లగ్నాధిపతిని తీసుకున్నట్టయితే దీనికి మనకి అష్టమ స్థానాధిపతి ఎవరవుతారు శని అవుతాడు అంటే బుధరెల్లి శని క్షేత్రంలో కూర్చున్న అదేవిధంగా ఈ శని బుధక్షేత్రంలో కూర్చున్నట్టయితే ముఖ్యంగా స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిసారి కూడా నిరాశకు ఎక్కువ గురవుతూ ఉంటారు కానీ లగ్నాధిపతి స్థానంలో ఉంటే మనము లగ్నాష్టమ దోషంగా పరిగణలో తీసుకుంటాం మనకి ఆయుష్ ప్రభావం అనేది చూపిస్తుంటాం ఆయుష మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంటాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త కన్సిడర్ చేస్తూ ఉండాలి అదేవిధంగా లగ్నాధిపతి అదేవిధంగా నవమ స్థానాధిపతి ఇదే తీసుకుందాం ఈ లగ్నాన్ని తీసుకుందాం ఇది నవమ స్థానాధిపతి ఎవడవుతాడు మనకి బుధుడు అవుతాడు లగ్నాధిపతి ఇక్కడేమవుతాడు శని అవుతాడు కాబట్టి ముఖ్యంగా ఈ లగ్నాధిపతి నవమ స్థానాధిపతి అంటే శని క్షేత్రంలో కానీ బుధుడు శని క్షేత్రంలో కానీ కూర్చున్నప్పుడు చెందితే ఆ జాతకుడు పెద్దలంటే గౌరవం అనేది ఎక్కువగా చెందుతూ ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి అదేవిధంగా దశమ స్థానాధిపతి శని క్షేత్రాధిపతి శుక్రుడు దీంట్లో ఉండి శుక్రుడు మళ్ళీ లగ్నంలో ఉన్నట్టయితే రాజకీయవేత్తగా ప్రాముఖ్యత కలిగి ఉంటాడు రాజకీయవేత్తగా అతను పేరు ప్రఖ్యాతులు చదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి ద్వాదశ స్థానాధిపతి అంటే ఇక్కడ లగ్నాధిపతి మనకి శని ఇక్కడ లగ్నాధిపతి పన్నెండో స్థానాధిపతి గురుడు అవుతాడు అనే శని గురుక్షేత్రంలో గురుడు శని క్షేత్రంలో ఉన్నట్టయితే ఇక్కడ ఎక్కువ శాతం కూడా శరీర అనారోగ్యాన్ని ఎక్కువ కలవ చేస్తూ ఉంటాడు కాబట్టి పన్నెండో స్థానాధిపతి లగ్నంలో లగ్నాధిపతి పన్నెండవ స్థానంలో ఉండకూడదు అలా ఉన్నట్టయితే శరీర అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు అదేవిధంగా మనం ఇంకా తెలుసుకుంది ఏంటంటే లగ్నాధిపతి పూర్ణ చంద్రుతో కలిసి ఉన్నప్పుడు కూడా జాతకుడు శాంతి స్వభావం మాత్రం చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ లగ్నాధిపతి ఉన్నాడు ఈ లగ్నాధిపతి ఎవరితో శని అవుతాడు శని పూర్ణ చంద్రుతో కలిసి ఉండాలి ఇలా పౌర్ణచంద్రుడితో ఈ ఎనిమిది స్థానం పన్నెండు స్థానాలు ఎక్కడ సరే కలిసి ఉన్నప్పుడు పూర్ణ చంద్రుతో కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడు మంచి శాంతి స్వభావంగా మారుతాడు అదే లగ్నాధిపతి మనకి క్షీణచంద్రుడితో కలిసినట్టయితే ఆ జాతకుడు కోపిష్టిగా మారుతాడు కాబట్టి క్షీణచందుని జాతకం చాలా జాగ్రత్తగా పనిగంలో తీసుకోవాలి ఇక లగ్నాధిపతి బుధుడితో కలిసి బలవంతుడైనప్పుడు ఈ లగ్నాధిపతి ఏమవుతాడు మనకి శని అవుతాడు ఈ సగ్ని బుధుడితో కలిసి బలవంతురైనప్పుడు మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడంటే ఈ లగ్నానికి అధిపతి మరి బుధుడు కదండి మీ లగ్నాధిపతి ఎవరితో కలిసి ఉందంటే బుధుడు ఏంటంటే ఇక్కడ మనకి స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ శాతం కూడా మంచి యోగాన్ని చేస్తూ ఉంటాడు లేదా లగ్నాధిపతి శని అయ్యి ఉండి బుధుడితో పాటు కలిసి ఉన్నట్టయితే మనకి ఏం చేస్తారంటే ఎక్కువ శాతం కూడా మనకి విద్వాంసుడుగా గణితంలో సాహిత్యంలో అదే విధంగా జ్యోతిష్ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అదేవిధంగా దోషరహితుడైనటువంటి లగ్నాధిపతి ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాధిపతి శని అయ్యాడు ఇతను నీచ స్థానంలో శనిలో ఉన్నాడు అప్పుడేమైతుంటే దోష దోషకారకుడు అవుతుంటాడు అప్పుడు ఆ లగ్నాధిపతి కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు అంటే కేంద్రాలంటే మనకి నాలుగు ఏడు అదేవిధంగా పది నాలుగు ఏడు పది అంటే అదేవిధంగా ఒకటి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు మనము ముఖ్యంగా కేంద్ర స్థానాలుగా చెప్పుకోవడం జరిగింది ఈ దోషల లగ్నాధిపతి ఎవరైతే కేంద్ర స్థానం అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ అదేవిధంగా కోణాలు ఒకటే ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ అదేవిధంగా పదకొండో స్థానంలో ఉంటే ధనవంతుడుగా కీర్తివంతుడుగా అతను మారుతూ ఉంటాడు కాబట్టి దోషరహితుడైనటువంటి ఈ శని మనకేంటంటే ఇక్కడ దోషరహితుడు కావాలి ఇక్కడ దోషాంతో ఉన్నాడు కానీ దోషరహితుడు అంటే మనకి ఏంటంటే ఇక్కడ శని ఇక్కడ కూర్చున్నాడు ఉచ స్థానంలో లేదు శని తన యొక్క మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి మిత్రక్షేత్ర శనికేని మనకి ఎక్కువ శాతం కూడా బుధక్షేత్రం శుక్రక్షేత్రం గురుక్షేత్రం ఈ అతనికి మిత్రక్షేత్రం ఈ మిత్రక్షేత్రంలో ఉండి మళ్ళీ అది కూడా కేంద్రంగానే కోణంగానే అయినప్పుడు ఆ జాతకుడు మంచి ధనవంతుడుగా మారుతూ ఉంటాడు మంచి లాభకారిగా ఉంటాడు అదే దోషరహితుడు కాకుండా ఉన్నట్టయితే నష్టాన్ని చేస్తూ ఉంటాడు ఇక ఈ లగ్నాధిపతి ఈ మూడవ స్థానంలో ఉండి ఐదవ తొమ్మిదవ స్థానాధిపతి పదవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి అంటే లగ్నాధిపతి ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో ఇతను మూడవ స్థానంలో ఇక్కడ ఉండి శని ఇక్కడ కూర్చున్నాడు తొమ్మిది అదేవిధంగా పది అదే విధంగా ఐదు తొమ్మిది ఐదు ఐదు తొమ్మిది పది స్థానాధిపతులు కలిసి ఈ మూడు స్థానాధిపతులు మనకేమవుతాడు ఈ స్థానాధిపతి మనకి శుక్రుడు అవుతాడు ఈ స్థానాధిపతి బుధుడు అవుతాడు ఈ స్థానాధిపతి మళ్ళీ శుక్రుడు అవుతాడు ఈ స్థానాధిపతులు మనకి గురువుతో కలిసి ఉండి లేదా గురువుతో చూపబడినా సరే మంచి యోగకరంగా జాతకాన్ని మార్చడానికి అవకాశం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా లగ్నాధిపతి మూడవ స్థానంలో ఉండి దానిపైన మళ్ళీ మనకి తొమ్మిది పది ఐదు స్థానాధిపతులు కలిసి గురువుతో కానీ గురువుతో కానీ చూపడినా గురువుతో కలిసి ఉన్న మంచి యోగాన్ని కలంగా మారుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ మనము స్థూలకాయత్వం అన్నాం లగ్నంలో గురుడు ఉన్నట్టయితే మనకి స్థూలకాయత్వాన్ని ఇస్తూ ఉంటాడు అది ఏ లగ్నమైనా కావచ్చు అది ఉచక్షేత్రమైనా సరే స్థూలకాయాన్ని ఇస్తూ ఉంటాడు అదేవిధంగా లగ్నాధిపతి మనకి జలరాశంలో శుభగ్రహాలతో కలిసి ఉన్న లగ్నము జలరాశయ్ ఇది జలరాశులు అట్టు ఉంటాయి జలరాశి శుభగ్రహాలతో కూడి ఉన్నట్టయితే కూడా స్థూలకత్వాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా లగ్నం కూడా మనకి జలరాశులై ఉండి గురుడితో చూపబడినా సరే స్థూలకత్వాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పబోతున్నాం అదేవిధంగా బక్కగా ఉండి చిక్కిన శరీరాన్ని కూడా చాలా మనం చూస్తుంటాం లగ్నంలో మనకి శుష్క గ్రహాలు ఉన్నప్పుడు అంటే రాహు కానీ కేతు కానీ శని కానీ ఉన్నట్టయితే వీళ్ళు ఎక్కువ శాతం కూడా బక్క చిక్కిన శరీరాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా లగ్నము మనకి ముఖ్యంగా లగ్నాధిపతి శుష్కగ్రహమై ఉండి జాతకుడు ముఖ్యంగా కృషించిన శరీరాన్ని కలిగి ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా దేహ సౌక్యం విషయానికి వచ్చిన అయితే దోషరహితుడైనటువంటి లగ్నాధిపతి ఈ దోషరహితుడైన దోషరహితం అంటే దోషం లేకున్నటువంటి ఈ లగ్నాధిపతి ముఖ్యంగా కేంద్రాలు ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ అదేవిధంగా కోణాలు ఒకటి ఐదు తొమ్మిది కోణాలు ఈ కోణాల్లో ఉన్నట్టయితే మంచి దేహ సౌఖ్యాన్ని ఇస్తాడు అదేవిధంగా ముఖ్యంగా లగ్నాధిపతి ఎప్పుడు కూడా మన కేంద్రంలో కోణాల్లో ఉన్నట్టయితే వాళ్ళు కొద్దిగా యోగజాతకంగా మారుతూ ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి స్వక్షేత్రం ఇతని స్వక్షేత్రం ఏంటి ఎక్కువ శాతం కూడా ఈ రెండు స్వక్షేత్రాలు అదేవిధంగా ఉచ్చస్థానం అంటే మనకి తొల అవుతుంది శనికి అదేవిధంగా మిత్రక్షేత్రాలు శనికి మిత్రుడు ఎవరు ఉంటాడు బుధుడు శుక్రుడు గురుడు మిత్రక్షేత్రాలు ఈ క్షేత్రాల్లో ఉన్నప్పుడు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ లగ్నాధిపతి మనకి స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థానంలో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ శుభగ్రహాలతో కూడినప్పుడు జాతకుడికి మంచి శరీర సౌఖ్యాన్ని అందజేస్తూ ఉంటాడని చెప్పబడుతూ ఉంటుంది ఇక దేహ సౌఖ్యం లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ లగ్నాధిపతి మనకి శని అవుతాడు ఈ లగ్నాధిపతి మనకి శని అవుతాడు ఈ లగ్నాధిపతి శని ఆరవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ అదేవిధంగా పన్నెండవ స్థానంలో కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఎక్కువ శాతం కూడా శరీర సౌఖ్యం లేనివాడిగా ఏదో రకం ఇబ్బంది కలగ చేస్తుంటాడు అదేవిధంగా ఈ లగ్నాధిపతి ఎవరైతే శని ఉన్నాడో ఈ శని మనకి పాపి అనమాట ఈ పాపి మళ్ళుక పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే జాతకుడికి ఎక్కువ శరీర సౌఖ్యం ఉండదు లేదా ఈ శని తన యొక్క క్షేత్రంలో ఉన్నప్పుడు కూడా నీచక్షేత్రాలు అంటే ఈ నీచస్థానాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నాం అదే మనము మిదునాన్ని తీసుకున్నాం బిదునానికి లగ్నాధిపతి ఎవరవుతాడు మనకి బుధుడు అవుతాడు ఈ లగ్నాధిపతి పాపగ్రహాలతో కూడినట్టయితే అంటే బుధుడు శని కలిసి ఉన్నా కానీ బుధుడు రాహు కలిసి ఉన్నా కానీ బుధుడు కేతు కలిసి ఉన్నా కానీ బుధుడు క్షీణచంద్రుడు కలిసి ఉన్నా కానీ అదేదో బుధుడు రవి కలిసి ఉన్నా కానీ బుధుడు కుజుడు కలిసి ఉన్నా కానీ ఇవేనండి ఎక్కువ శాతం కూడా దేహ సౌఖ్యాన్ని అంటే కేంద్రస్థానాలు తప్ప ఒకటి కానీ అదేవిధంగా నాలుగు కానీ ఏడు కానీ పది కానీ ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాలు తప్ప మిగతా ఎక్కడ కూర్చున్నా సరే ఎక్కువ శాతం కూడా వాళ్ళకి శరీర సౌఖ్యానికి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది ఎక్కువగా నష్టం అనేది కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మనము మొదటి స్థానం అనేటువంటి రాసి చక్రంలో మొదటి భావంగా తీసుకున్నాం అన్నమాట ముఖ్యంగా తనుభావం విషయంలో మనకు వచ్చినట్టయితే తనుభావంలో కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా జన్మలగ్నం తనుభావం అంటారు తనుభావాన్ని బట్టి భౌతిక శరీర విషయాలు ఆరోగ్యం ప్రవర్తన ఇది మొత్తం కూడా మనం దీంట్లోనే చూడటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి మనము మొదటి దాంట్లో చెప్పినటువంటి లగ్నంలో ఏ గ్రహం కూర్చుండేం జరుగుతుంది లగ్నాధిపతి అక్కడ కూర్చుండేం జరుగుతుంది ఈ మొత్తం కూడా మనం వివరంగా తెలుసుకున్నాం మళ్ళీ దీని కూడా తనుభావ విషయాలు మొత్తం కూడా ఒక ఎక్స్ప్లెయిన్గా చెప్పుకున్నారు కాబట్టి అందరికీ వివరంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే రా చక్రాన్ని మనం ముఖ్యంగా పరిగణలో తీసుకునేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ బేస్ మీద మనకి జాత చక్రం అనేది వెళ్ళడానికి మనకు ఎక్కువ శాతం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని చూడాలి అదేవిధంగా పేపర్ మీద రాసుకొని చాలా వరకు చాలా బట్టి పట్టినట్టయితే మనకి ఎక్కువ శాతం కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ తెలియజేయండి మీ అమ్మరాజ్ భరద్వా శర్మ ఎంఏ పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ అదేవిధంగా మీకు ఎటువంటి క్లాసులు కావాలని కింద కామెంట్లో తెలియజేయండి ఆ క్లాసులు నేను కూడా తయారు చేసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో పైన మీరు కామెంట్ తెలియజేయండి ఎందుకంటే ఇప్పటివరకు నేను వీడియోలో కనుపట్టుకుంటూ మీకు మీకు వీడియోలో కనిపించుకుంటూ నేను క్లాసులు చెప్పాను కానీ ఇప్పుడు ఒక బోర్డు సిస్టమ్ ద్వారా మీ క్లాసులు చెప్తే ఇంకా అర్థమవుతుందో ఆలోచించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరు దయచేసి ఒక కామెంట్ మాత్రం తెలియజేయండి దయచేసి ఒక లైక్ని ఇవ్వండి మీ భరద్వా శర్మ రాజు